ब्रेकिंग न्यूज़ बालकृष्ण होस्ट का व्यवहारिस्तुन्न अनस्टॉपेबल सीजन 4 फर्स्ट एपिसोड शूटिंग को एपी सीएम चंद्रबाबु गेस्ट का हाजर अयारु ఇంతక ముందు కూడా చంద్రబాబు వచ్చినప్పటికీ ఏపీ సీఎం హోదాలో తొలిసారి ఆయన టాక్ షోలో అడుగుపెట్టారు. సీఎం చంద్రబాబుకు ఆహా టీమ్ గ్రాండ్ వెల్కమ్ పలికింది. చంద్రబాబును బాలయ్య ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం బాలయ్య అన్స్టాపబుల్ ప్రజల్లోకి దూసుకెళ్లడంతో మంచి గుర్తింపు లభించింది. రెడ్డి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, గతంలో కూడా చంద్రబాబు అన్స్టాపబుల్ షోకి హాజరైనప్పటికీ రైట్ నౌ ప్రజెంట్ ఇప్పుడు సీఎం హోదాలో చంద్రబాబు హాజరవుతున్నారు, ఎలా ఉండబోతుంది షో? ఎందుకంటే లాస్ట్ టైమే చాలా పీక్స్లో ఉంది చంద్రబాబు ఎపిసోడ్. సో ఈసారి మరింతగా ఉండబోతుందా, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈసారి చాలా ఎగ్జైటింగ్ మూమెంట్స్ అన్నీ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో చాలా వరకు పొలిటికల్ కానీ పర్సనల్ లైఫ్ కానీ, తర్వాత లోకేష్ మీద వచ్చినటువంటి ఆరోపణలు కానీ, అనేక అంశాలపైన కూడా ఆయన చాలా హ్యాపీగా చాలా హుందాగా కూడా సమాధానాలు చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే బాలయ్య బాబు ఒక చోట, మరోవైపు చంద్రబాబు నాయుడు ఒక చోట, ఇద్దరు కూడా చాలా కలివిడిగా, ఫ్రెండ్లీగా, చాలా క్యాజువల్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఇంటర్వ్యూలు అప్పట్లో ఒక సెన్సేషన్గా నిలిచింది. మధ్యలో నారా లోకేష్ రావడము, నారా లోకేష్ వచ్చినప్పుడు ఏకంగా తనపైన ఒక పార్టీ చేసినటువంటి ఆరోపణలపైన కానీ, ముఖ్యంగా అమ్మాయిలతో తను ఉన్నటువంటి ఫొటోస్ అవి డిస్ప్లే చేసినప్పుడు చంద్రబాబు నాయుడు పక్కనే ఉన్నాడు, నారా లోకేష్ ఎదురుగా బాలయ్య. సో వీళ్ళు ముగ్గురు ముచ్చటించుకున్నప్పుడు అప్పుడు అతను ఇచ్చినటువంటి ఆన్సర్ కూడా అప్పుడు ఒక సెన్సేషన్గా నిలిచినటువంటి నేపథ్యం పడుతుంది. ఎందుకంటే ఎలక్షన్కి ముందు ఆ ఇంటర్వ్యూ అనేది తెలుగుదేశం పార్టీకి ఒక బూస్టప్ లాగా పనిచేసింది. ఎందుకంటే చాలా పెద్ద హిట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆహాలోనే అప్పట్లో ఒక సెన్సేషన్గా నిలిచినటువంటి ఎపిసోడ్ కానీ మనము అభివర్ణించవచ్చు. ఎందుకంటే పవర్లోకి రావడానికి కూడా కొంత భాగం అది పనిచేసింది అన్నటువంటి ఊహాగానాలు కూడా వచ్చినటువంటి నేపథ్యం ఇప్పుడు చాలా రోజుల తర్వాత, ఎందుకంటే దాదాపు 1.5 ఇయర్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఎన్నికల బ్యాటిల్ అయిపోయింది, తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అన్స్టాపబుల్ సీజన్ 4ని మరొకసారి ప్రారంభించాలనేసి కూడా ఈ నిర్వాహకులు అల్లు అరవింద్ గారు వీళ్ళందరూ కూడా అనంతపురంకి వెళ్ళారు. అనంతపురంకి వెళ్ళినప్పుడు ఒక ప్రమోషనల్ ఈవెంట్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ అన్స్టాపబుల్ సీజన్ 4కి ఒక హైప్ తీసుకురావాలంటే మరొకసారి ఆ స్టేజ్, ఆ రేంజ్ ఉన్నటువంటి ఒక సెలబ్రిటీస్ని కానీ, ఆ రేంజ్ ఉన్నటువంటి ఒక పొలిటీషియన్ కానీ తీసుకురావాలనేసి కూడా పొదట్టించి కూడా ప్లాన్ చేశారు. అయితే ఈ అన్స్టాపబుల్ 4 సీజన్ స్టార్టింగ్ ఎపిసోడ్లో ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరిని కలిపి చేద్దామనుకున్నారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్స్ కారణంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అతను షూటింగ్కి రాలనేది కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే ఇట్లా ఓజీ 2 రోజుల్లో స్టార్ట్ కాబోతుంది షూటింగ్, ఆల్రెడీ హరిహర వీరమల్లు షూటింగ్ కూడా ఆయన చేస్తున్నాడు, నైట్ షూటింగ్ చేస్తున్నాడు. సో దాని పక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి వివిధ కార్యక్రమాలు ఉన్నాయి, పల్లె పండగ లాంటి కార్యక్రమాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన రావడానికి కొంచెం ఇబ్బంది అయింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇవాళ స్టార్ట్ చేయాలని కూడా నిర్వాహకులు భావించారు. దాని తగ్గట్టు కానీ ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఎగ్జాక్ట్గా 3:30కి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు అన్నపూర్ణ స్టూడియోకి వచ్చారు. అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ షోకి హోస్ట్గా ఉన్నటువంటి బాలయ్య బాబు వచ్చాడు, బాలయ్య బాబు వచ్చిన తర్వాత అతన్ని ఆహ్వానించి లోపలికి షోలోకి తీసుకెళ్ళబడిన నేపథ్యం కాబట్టి ఇది చాలా ఎగ్జైట్మెంట్ మూమెంట్స్ కూడా ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం. ఎందుకంటే ఈ షోకి నారా భువనేశ్వర్ని కూడా ఆహ్వానించినట్టుగా మనకు సమాచారం. దానితోపాటు అతని చిన్ననాటి ఫ్రెండ్స్ని కూడా దీంట్లో పెట్టినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దాంతోపాటు గతంలో 1995 కానీ 1996లో కానీ చంద్రబాబు నాయుడు పైన వచ్చినటువంటి ఆరోపణలు కానీ, టీడీపీలో ఆయన యొక్క ఎదుగుదల పైన కానీ, అలాగే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తూ కొన్ని చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కానీ చాలా క్లియర్ కట్గా ఈసారి ఈ షోలో చంద్రబాబు నాయుడు ప్రస్తావించబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దానితోపాటు ఈ అమరావతి విషయం పైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ గతంలో మనం చూసే బుడమేరు వచ్చినప్పుడు విజయవాడ ఏ రకంగా అయితే పూర్తిగా జలమయమైందో కొన్ని కాలనీలు, దాని తగ్గట్టుగా ఈ అమరావతి మీద
ఒక చుక్క కూడా నీరు రాలేదు కాబట్టి ఈ అమరావతి ఎంత సేఫ్ అనేది కూడా ఈ షోలో చాలా క్లియర్ కట్ గా చెప్పబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది దాని దగ్గరగా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఆయన చెప్తున్నారు ఎందుకంటే మొన్న ఈ వీక్ లోనే చెన్నైలో వచ్చినటువంటి వరదల కారణంగా ఏ రకంగా పూర్తి స్థాయిలో మెయిన్ మెయిన్ ఏరియాస్ అంతా కూడా చెన్నైలో జలమయమయ్యాయి తర్వాత ఐటీ హబ్గా ఉన్నటువంటి ప్రపంచంలో ది బెస్ట్ సిటీగా ఉన్నటువంటి బెంగళూరులో ఏ రకంగా వరద నీరు వల్ల కూడా పూర్తి స్థాయిలో కూడా మునిగిట మునిగింది ఏకంగా యలహంక ఏదంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఫామ్ హౌస్ ఉన్నటువంటి ఇల్లు తన గెస్ట్ హౌస్ ఉన్నటువంటి ఇల్లు ఉన్నటువంటి యలహంక ప్రాంతంలోనే ఆ ప్రాంతం అంతా కూడా నీట మునిగినటువంటి పరిస్థితులు సో అవంతా ఎగ్జాంపుల్స్ అంతా కూడా ఈ షోలో చెప్పబోతున్నట్టుగా మనకు సమాచారం దాంతోపాటు తన ఇంట్రెస్ట్లు తన పర్సనల్ లైఫ్ మామూలుగా పొలిటికల్గా బిజీగా ఉన్నప్పుడు లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు తను ఏం చేస్తాడు తన స్నేహితులతో ఎట్లా ఇంటరాక్ట్ అవుతాడో ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్తో తనకు ఉన్నటువంటి వ్యక్తిగత పరిచయం కానీ దాన్ని ఏ విధంగా అతను ట్రావెల్ చేస్తున్నాడు అనేక అంశాలు దానితోపాటు ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్తో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి అంశాలు పొత్తు పెట్టుకోవడానికి కారణాలు తర్వాత ఎన్డీఏలోకి రావడానికి కారణాలు ఎన్డీఏలోకి పెద్దలు అయినటువంటి అమిత్ షాని కానీ నరేంద్ర మోడీ కానీ జేపీ నడ్డాని కానీ ఎలా ఒప్పించి ఎన్డీఏలోకి వచ్చి ఆ సందర్భము తర్వాత ఇప్పుడు ఎన్డీఏలో ఎంత అత్యంత కీలకమైనటువంటి టీమ్గా ఉన్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ సో ఈ అనేక అంశాలపైన కూడా ఇవాళ మాట్లాడబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా